ఉంటారు శృంగారం పూర్తయిన తర్వాత కానీ హస్తప్రయోగం చేసుకున్న తర్వాత కానీ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది ఒక్కోసారి మూత్రం దానంతటేదే వస్తుంది స్త్రీలలో అయితే మూత్ర విసర్జన జరగటం ఇంకా ఎక్కువ మరి సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం కరెక్టేనా అంటే ముమ్మాటికి కరెక్టే ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమైన విషయం శృంగారం సమయంలో జరిగే ర్యాపిడ్ వల్ల ఒకరి శరీరంలోంచి మరొకరి శరీరంలోకి కొన్ని రకాల బ్యాక్టీరియా పదార్థాలు వెళ్లవచ్చు మూత్రం వాటిని బయటకు తీసుకొస్తుంది కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు యూరెత్రాలోకి వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇలాంటప్పుడు మాత్రమే మూత్రం సహాయం చేసేది మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే ఇలాంటి యూటిఐ ఇన్ఫెక్షన్స్ ని దూరం పెట్టవచ్చు శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే మలినాలు మైక్రోబ్స్ బ్లాడర్లోకి కిడ్నీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు మూత్ర విసర్జన మీ ఆరోగ్యాన్ని తెలుపుతుంది శృంగారం తర్వాత కానీ శృంగారం తర్వాత కొన్ని గంటల్లో కానీ మూత్రం రంగులో తేడా కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళండి శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయటం ఒక హైజీనిక్ హ్యాబిట్గా గా చెప్తారు సెక్సాలజిస్టులు సాధ్యమైనంత వరకు కనీసం చిన్నిపాటి ఇన్ఫెక్షన్స్ నుంచైనా మనల్ని కాపాడుతుంది ఈ అలవాటు అలాగే కండం వాడినా సరే మూత్ర విసర్జన చేయటం మర్చిపోవద్దు